రెండు ఇన్నింగ్స్లలోనూ దారుణమైన బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ వల్లే మా ఓటమికి ప్రధాన కారణమన్నాడు బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన శాంటో మొదటి ఇన్నింగ్స్లో కూడా మేము మరికొన్ని పరుగులు చేయాల్సి ఉంది ఇక సెకండ్ ఇన్నింగ్స్లో అయితే దారుణంగా బ్యాటింగ్ చేశాం కనీసం డ్రా కోసం ప్రయత్నించిన మా వల్ల కాలేదు భారత్ బౌలింగ్ అద్భుతంగా బౌలింగ్ వేసింది ఏం చెప్పాలో మాటలు రావడం లేదు రెండు రోజుల్లో మ్యాచ్ను ఓడిపోయామంటే మా ఆడతీరు పట్ల మాకే బాధేస్తోంది ఈ మ్యాచ్ ఫలితం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు కానీ భారతీయ జట్టు బ్యాటింగ్ చూసిన తర్వాత మాకు కూడా ఓటమిపై సందేహం కలిగింది భారత బ్యాట్స్మెన్ అవుట్ చేయడంలో మా బౌలర్లు పూర్తి ఫెయిల్ అయ్యారు వికెట్లు తీసాం కానీ అప్పటికే భారత జట్టు మెరుగైన స్కోర్ చేసింది ఇక సెకండ్ లో అయితే మా బ్యాటింగ్ మరీ దారుణంగా తయారైంది కనీసం రెండు సెషన్ల పాటు మంచి బ్యాటింగ్ చేసి మ్యాచ్ను డ్రా చేసుకున్నా సరిపోయేది కానీ అది కూడా చేయలేకపోయాం పిచ్ కూడా బౌలర్లకు అంత ఏమీ హెల్ప్ కాలేదు బ్యాటింగ్ మేమే పొరపాటుబడ్డాం బ్యాటింగ్ చేయాల్సింది కానీ చేతుల ఓడిపోయామంటూ వ్యాఖ్యానించాడు టీ ట్వంటీ తరహాలో టీమిండియా బ్యాటింగ్ చేసిందన్నాడు అలాంటి పిచ్పై మేము కనీసం డిఫెన్స్ కూడా చేయలేకపోయాం చేసుకోలేకపోయాం రెండు రోజుల సమయం ఉన్న టీమిండియా ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు మేమైతే డ్రా అవుతుందనుకున్నాం అయినప్పటికీ వాళ్ళు అద్భుతమైన పోరాటం చేసి మ్యాచ్ గెలిచారన్నాడు కాగా దాదాపు మూడు రోజులు వర్షం వల్ల మ్యాచ్ వాష్ అవుట్ అయినప్పటికీ టీమిండియా రెండు రోజుల్లోనే ఫలితం సాధించింది ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ను రెండు సున్నా తేడాతో గెలిచింది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ను రెండు వందల ఎనభై పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా రెండో టెస్టును ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది